భారతీయ జనతా పార్టీ నల్గొండ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులో జరిగిన అవకతవకలపై విచారణ చేసి రీసర్వే చేసి అర్హులైన పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని చెప్పి నల్గొండ పట్టణంలోని 48 వార్డులకు సంబంధించిన లబ్ధిదారులతో కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాతకాన్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులు జరిగిన అవకతవకలపై విచారణ జరిపించారని 13,000కు పైగా దరఖాస్తులు తీసుకుని కొద్ది మందిని అర్హులుగా ప్రకటించి మిగతా వారిని అనర్హులుగా ప్రకటించడం ఏ ప్రాతిపదికన వారిని అర్హులుగా ప్రతిపాదించారని చెప్పి అధికారులు నిలదీయడం జరిగింది. అధికారుల దగ్గర ఎటువంటి సమాచారం లేదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పిన వారికి మాత్రమే అర్హులుగా ప్రకటించారు. ఎటువంటి గైడెన్స్ లేకుండా అర్హత జాబితాను తయారు చేయడం చూస్తుంటే అధికారులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా పనిచేస్తున్నారని అర్థమవుతోంది. దీనిపై వెంటనే పూర్తి విచారణ జరిపించి అధికారులపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా బీజేపీ పట్టణ శాఖ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికైనా సరైన గైడ్ లైన్స్ రూపొందించి శాస్త్రీయ పద్ధతిలో అర్హులను ఎంపిక చేసి ఇండ్లు లేని నిరుపేద ప్రజలకు న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగం ఈ యొక్క నాయకత్వంలో పూర్తి విఫలం చెందడం జరిగింది. ముఖ్యంగా నల్లగొండ పట్టణంలో 14,000 మంది జిల్లాగా పేదలు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ల కోసం అప్లై చేసుకుంటే 4,000 మంది డబుల్ బెడ్రూమ్లకు లబ్ధిదారులుగా ఎంపిక చేయడం జరిగింది అర్హులుగా. కానీ మిగతా 8,000 మంది యొక్క అనర్హతగా కేటాయించిన దాంట్లో అనేక అవకతవకలు జరిగినాయి. మేమేమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క 8,000 మంది మీరు అనర్హతకు చెందిన వాటి మీద సరైన విచారణ జరిపించాలి. ఆ 8,000 మందిలో అనేక మంది అర్హత గల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కనీసం వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం కూడా లేకుండా ఈ యొక్క ప్రభుత్వ విధానం ఉన్నది. ఈ యొక్క అధికారులు చర్య తీసుకున్నారు. కాబట్టి ఈ యొక్క నల్గొండ పట్టణాన్ని దత్తత తీసుకుంటానని చెప్పిన కేసీఆర్ గారు ఎన్ని ఇళ్ళు ఈ యొక్క నల్గొండ ప్రజల కోసం కట్టారో అనంతరం కూడా ప్రశ్నించుకోవాలి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎంతమంది లబ్ధిదారులు ఉన్నా అందరికీ కూడా ఇల్లు కేటాయించాలని ఒకవైపు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రయత్నాలు చేస్తుంటే ఈ యొక్క కేసీఆర్ గారు అది కాదు డబుల్ బెడ్రూమ్ కడతాను నేను అర్థం చేయడం మామూలు చేయడం అనే ఉద్దేశంతో చేయలేని పని పలకెత్తుకొని ఏ పేదలు కూడా న్యాయం చేయకుండా ఈరోజు ఈ డబుల్ బెడ్రూమ్ కేటాయింపులో అనేక అవకతవకలు జరిగినాయి. లబ్ధిదారులలో కూడా ఎంపిక కాబట్టి లబ్ధిదారులలో కూడా అవకతవకలు జరిగి వాటి మీద కూడా విచారణ జరిపించాలి. ముఖ్యంగా మేము ఈ యొక్క 8,000 మంది ఎందుకు రిజెక్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా విచారణ జరిపించాలని బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అటువంటి ఈ యొక్క వాళ్ళు గుర్తించారు 4,000 చిల్లర లబ్ధిదారులుగా వాళ్ళందరికీ కూడా పేదలని ఈ యొక్క గవర్నమెంట్ గుర్తింది. కాబట్టి ఒక టైం బాండ్ పెట్టి వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని డబుల్ బెడ్రూమ్ల కేటాయింపులో తీవ్రమైన అక్రమాలు జరిగినవి. మరి ఇక్కడ స్థానిక నాయకుల యొక్క ఒత్తిడి మేరకు అధికారులు కలవొక్కి మరి నిరుపేదలకు ఇలా అన్యాయం చేసినారు. మరి దాదాపు 15,000 అప్లికేషన్లు వస్తే అందులో కేవలం 4,200 గుర్తించడం మరి చాలా గౌరవం. కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పిన వాళ్ళని డ్రాలో వేసినారు. మిగతా వాళ్ళని కూడా పక్కకు పెట్టడం చాలా సింగిల్ ఇక్కడ మరి డ్రాలో ఉన్న వాళ్ళకు కూడా ఇవాళ ఇండు ఉన్న వాళ్ళకి ఇండు రావడం, అదేవిధంగా అనేకంగా ఆర్థికంగా బాగున్న వాళ్ళకి ఫ్లాట్లు రావడం పట్ల ఇవాళ తీవ్ర ఆవేదనతో ఇవాళ నిరుపేదలు ఇక్కడికి వచ్చినారు. మరి ఇప్పటికైనా అధికారులు మళ్ళీ విచారణ చేసి మరి అనర్హతను తొలగించాలి. అక్రమాలకు పాల్పడినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. మరి అధికారులు గుర్తించినటువంటి నిరుపేదలు ఇంకా 4,000 మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకు వెంటనే ఇల్లు కేటాయించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. మరి ఈరోజు కేసీఆర్ దత్తత నియోజకవర్గంలో కేవలం 500 ఇల్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం అనేది అమానుషం. ఇవాళ దాదాపు 18,000 మంది అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి తక్కువ ఇచ్చి కేసీఆర్కు ప్రజలు గుర్తు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే వైఫల్యం చెందిండు. ఎమ్మెల్యే అసమర్థత కారణంగానే ఇవాళ అశాస్త్రీయంగా ఇల్లు కట్టడం జరిగింది. ఇవాళ వార్డుల వారిగా పంచుకోవడం అనేది చాలా చేస్తుంది. వాళ్ళ యొక్క కౌన్సిలర్లని టీఆర్ఎస్ నాయకులు సంతృప్తి చెందడం కోసమే ఈ యొక్క విధంగా తీసినారు తప్ప మరి ప్రభుత్వం యొక్క గైడ్లైన్స్ ఏది కూడా పాటించలేదు. అదేవిధంగా వరద లేనటువంటి ఒంటరి మహిళలను కూడా విస్మరించడం జరిగిందో ఇది చాలా బాధాకరం. అందుకనే నిరుపేదలకు ఇప్పటికైనా న్యాయం చెప్పాలని బీజేపీ డిమాండ్.